నమస్కారం. హైందవ క్రైస్తవ గ్రంథంలో నుండి అందులో ఉన్న సందేశాన్ని, సమాచారాన్ని మేము ముందుకు తీసుకొస్తున్నాను. ఈ యొక్క గ్రంథము తెలుగు రాష్ట్రాలలో చాలా పెద్ద దుమారాన్ని లేపింది. TV5లో డిబేట్ కూడా జరిగింది దీనిపైన. దీనిని క్రైస్తవ బోధకుడైనటువంటి అద్దంకి రంజిత్ తోఫీర్ మరి దీనిని రచించడం జరిగింది. దీన్ని రచింపజేశారు. అయితే దీని మీద TV5లో బంగారాయ శర్మ గారితో, చిన్నజయ స్వామితో, ఇంకా కొంతమంది హిందూ పండితులతో డిబేట్ కూడా జరిగింది. అయితే అసలు ఈ గ్రంథంలో ఏముంది? ఎంతోమంది దీన్ని మరి చదవకుండానే దీని గురించి మాట్లాడుతూ ఉన్నారు, విమర్శిస్తున్నారు. ఇందులో ఉన్నటువంటి విషయాలను గనక తెలుసుకుంటే హైందవులు, క్రైస్తవులు ఒక మంచి అభిప్రాయానికి వస్తారు అనే ఒక సదుద్దేశంతో దీన్ని నేను రచించానని రంజిత్ తోఫీర్ గారు తెలియజేయడం జరుగుతూ ఉంది. అసలు ఈ గ్రంథంలో ఏముంది మనం చూద్దాం రండి. ఇందులో 8వ చాప్టర్ని చూద్దాం. ఇంతకుముందు కొన్ని చాప్టర్స్, ఇప్పటివరకు ఒక 7 చాప్టర్స్ ఇందులో ఆల్రెడీ వీడియో రూపకంగా మేము ముందుకు తీసుకురావడం జరిగింది. వాటిని కూడా మీరు తప్పకుండా వినండి. 8వ చాప్టర్లో అగ్నిదేవుని వింత చరిత్ర అని వారు దీని గురించి ఒక వివరణ రాశారు. దీని గురించి చూద్దాం రండి. మన వేద ఋషులు పంచభూతాలలో ఒకటైన అగ్నిని కేవలం ప్రతీకాత్మకంగా వాడటం మాత్రమే కాదు, అగ్నిదేవుడు అనబడే ఒక వాస్తవిక వ్యక్తిని గురించి కూడా వ్రాశారు. అవును, అగ్ని అనే ఒక విచిత్ర వ్యక్తి ఉన్నాడు. ఆయన చరిత్ర వేదాలలో వ్రాయబడింది. అగ్నిదేవుని చరిత్ర చాలా విచిత్రమైనది, ఆశ్చర్యకరమైనది. అగ్నిదేవుని చరిత్ర 4 వేదాలలోనూ అక్కడక్కడ వ్రాయబడింది. అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం వ్రాయబడిన అగ్నిదేవుని చరిత్రను మనం పోగు చేసి చూస్తే ఆయన కథ మనల్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది. నేను ఇక్కడ మీకు ఖచ్చితంగా వేదాలలో ఋషులు చెప్పిన చరిత్రని చెబుతాను. వేద ఋషులు చెప్పనిది ఏది నేను చెప్పను, వారు చెప్పినది ఏది మీకు చెప్పకుండా వదలను. ఆ తరువాత ఆయన పట్ల, ఆ అగ్నిదేవుని పట్ల మీరు ఏం చేస్తారో, ఎలా వ్యవహరిస్తారో అది మీ ఇష్టం. వేదాలలో ఉన్న అగ్నిదేవుని కథ ఇంతవరకు ఎవరూ చెప్పని ఈ అద్భుత దేవుని చరిత్ర నాకు ఎలా కనిపించింది అంటే, ఆ అగ్నిదేవుని అనుగ్రహం, వేద ఋషుల ఆశీర్వాదము నా మీద ఉండటం వల్లనే నాకు వేదాలలోని ఈ అద్భుత చరిత్ర కనిపించిందని చెప్పక తప్పదు అంటున్నాడు ఈ గ్రంథకర్త. మనుషులు తమ ఎదుట ఉన్న సత్యాన్ని చూడలేకపోవడం 2 కారణాలను బట్టి జరుగుతుంది. మొదటిది వాళ్ళు గుడ్డివాళ్ళు కావడం, వాళ్లకు కళ్ళు లేకపోవడం. 2వది వాళ్ళు కళ్ళు మూసుకోవడం. మనకి ఇష్టం లేని వ్యక్తులు మన ఎదుటికి వచ్చినప్పుడు మనం చూపులు త్రిప్పేసుకుంటాం. అలాగే సత్య పరిశోధనలో తమకు నచ్చని విషయాలు ఎదురైనప్పుడు కళ్ళు మూసుకోవడం మానవులందరికీ అలవాటే. గుడ్డి వాళ్ళను భగవంతుడు స్వస్థపరిచి దృష్టిని ఇవ్వగలడు, కానీ కళ్ళు మూసుకునే వాళ్ళను భగవంతుడు కూడా బాగు చేయలేడు, వారికి మోక్షాన్ని ఇవ్వలేడు అంటూ ఇందులో చెబుతా ఉన్నారు. తర్వాత మరి ఆది సంభూతుడు అంటూ 9వ చాప్టర్లో చెప్పడం జరిగింది. మొట్టమొదటి విషయం, ఈ అగ్నిదేవుడు ఈ విశ్వంలో ఆది సంభూతుడు అని వేదం చెబుతున్నది. అంటే మొదట పుట్టినవాడు అన్నమాట. దేవతలు అనబడిన వాళ్ళు ఎంతమంది ఉన్నా అందరికంటే ముందు, అన్నిటికంటే ముందు పుట్టినవాడు అగ్నిదేవుడు అన్నమాట. అందుచేత మిగతా వాళ్ళందరి పుట్టుకలు అగ్నిదేవునికి తెలుసు, కానీ ఇతరులెవ్వరికి అగ్నిదేవుని జన్మ తెలియదు. మొత్తం మీద అగ్నిదేవునికి పుట్టుక అనేదే ఉంది. మొత్తం మీద అగ్నిదేవునికి పుట్టుక అనేది ఉంది. అంతేకాదు అగ్ని శాశ్వతుడు అని ఋగ్వేదం మనకు తెలియజేస్తున్నది. అంటే ఆది కానీ అంతము కానీ లేనివాడన్నమాట అగ్నిదేవుడు. మరి ఆది అంతము లేనివాడైతే పుట్టుక ఎలా ఉంటుంది? అగ్ని దేవుని పుట్టుక ఆయన ఉనికికి ఆరంభం కాదు. ఇవాళ పుట్టిన శిశువు నిన్న మొన్న కూడా అమ్మకడుపులో దాగి ఉన్నట్టు పుట్టుకకు ముందే అగ్నిదేవుడు ఉన్నాడు. సృష్టికి పూర్వం అగ్ని అవ్యక్తుడై ఉండెను, వ్యక్తం కాకుండా మరుగుగా ఉండెను. సృష్టి జరగగానే ఆయన సత్యం అయినాడు అని వేదం చెబుతున్నది. సృష్టి జరిగిన సమయంలో అగ్నిదేవుడు జన్మించాడు, సత్యమయ్యాడు. తానే సత్యం అయి ఉన్న అగ్నిదేవుని వ్యక్తిత్వం చాలా గొప్పది. ఆయన జాతవేది, అంటే పుట్టగానే అన్ని తెలిసిన సర్వజ్ఞుడయ్యాడు. ఆయన అనేక మహిమలు కలవాడు. అంత జ్ఞానం
అన్ని మహిమలు కలవాడు అయినా ఆయనలో గర్వం ఇసుమంతైనా లేదు అని ఋగ్వేదం చెబుతున్నది. అంటే ఆయన చాలా సాత్వికుడు, దీనుడు అన్నమాట. ఈ అగ్ని విద్వాంసుడు, పండితుడు అని వేదం చెబుతున్నది. అన్ని మహిమలు కలిగిన అగ్నిదేవుడు సృష్టిని జరిగించాడు. అగ్నిదేవుడు సృష్టికర్త, ఆయన అంతరిక్షాన్ని నిర్మించాడు. ఆయనే భూలోకాన్ని, దేవలోకాన్ని కూడా సృష్టించాడు. ఆయనే వివిధ ప్రాణులను, తుదకు మానవులను కూడా సృష్టించాడు. ఈ అగ్నిదేవుడు సర్వవ్యాపి, అంతటా ఉన్నవాడు. ఈయనే ఆదిదేవుడు అని ఋగ్వేదం చెబుతున్నది. ఈ ఆదిదేవుడు సృష్టికి పూర్వం ఏం చేశాడు, ఎలా ఉన్నాడంటే పశువై ఉండెను అంటున్నాడు. ఆదికి ఈ ఆదిదేవుడు సృష్టికి పూర్వం ఎలా ఉన్నాడంటే పశువు అన్నాడు. ఈ మధ్యలో ఒక బాక్స్ ఇచ్చి ఇందులో ఒక చిన్న విషయం చెప్పారు, చూద్దాం అది కూడా. బ్రాహ్మణుడు అన్న పదానికి ఉన్న పర్యాయ పదాల్లో ఒకటి ద్విజుడు. ద్విజుడు అంటే రెండు సార్లు జన్మించినవాడు అని అర్థం. ఈ మాట పునర్జన్మ సిద్ధాంత ప్రకారమైన నమ్మకం కావడానికి వీలు లేదు. మరి అతన్ని రెండుసార్లు పుట్టినవాడు అని మన శాస్త్రాలు ఎందుకు పిలుస్తున్నాయి? పరమాత్ముని యజ్ఞం ద్వారా విమోచింపబడిన వారు దేవుని కుటుంబంలో జన్మిస్తారు గనుక అది వారికి రెండవ జన్మ అవుతుందని సత్యవేదం సాక్ష్యమిస్తున్నది. మన మొదటి జన్మ పాపజన్మ. మనం ఆ దేవుని యజ్ఞఫలం ద్వారా రక్షణ పొందినప్పుడు మనకు కలిగేది రెండవ జన్మ. ఆ అనుభవం కలిగిన వారందరూ ద్విజులే. ప్రపంచ మానవులంతా ద్విజులు కావాలి అంటున్నాడు. సరే, ఇప్పుడు 10వ చాప్టర్కి వెళ్దాం. ఈ ఆదిదేవుడు సృష్టికి పూర్వం 10వ చాప్టర్లో పశువు అని ఇక్కడ టైటిల్ పెట్టి ప్రారంభించారు. ఈ అగ్నిదేవుడు సృష్టికి పూర్వం పశువై ఉండెను అని వేదం సెలవిస్తున్నది. సృష్టి జరగకముందు అగ్నిదేవుడు ఆదిసంభూతుడుగా స్వయంభవుగా పుట్టిన తరువాత ఆయన అంటే ఆ అగ్నిదేవుడు పశువై ఉండెనట. పశువై ఉండిన అగ్ని ఏం చేశాడు? ఆ అగ్ని పశువుతోనే దేవతలు యజ్ఞం చేసినారు అంటున్నది శుక్లయజుర్వేదం. మనం వంట చేసుకునే అగ్నిని గురించి వేద ఋషులు మాట్లాడడం లేదు. యజ్ఞ యాగాలలో ఉపయోగించే అగ్నిని గురించి వారు మాట్లాడడం లేదు. తానే బలిపశువై ఉండిన అగ్నిని గూర్చి, సృష్టికి పూర్వమే ఉండిన అగ్ని అనే వ్యక్తిని గూర్చి వేద ఋషులు మాట్లాడుతున్నారు. తానే బలిపశువు అయిన అగ్నిని గూర్చి వారు మాట్లాడుతున్నారు. అగ్ని ఆది సంభూతుడు, సృష్టికి పూర్వమే బలిపశు అయ్యాడు. ఇది వేద ఘోష. మన సనాతన గ్రంథాలలో ఒకటైన పురుష సూక్తంలో కూడా సృష్టికర్త పేరు ఆది సంభూతుడే. ఆ ఆది సంభూతుడు తాను సృష్టిని చేయక మునుపు తన్ను తానే బలిగా అర్పించుకుని ఆ యజ్ఞపు పుణ్యఫలం చేత ఈ సమస్త సృష్టిని కలగజేశాడని పురుష సూక్తంలో వ్రాయబడి ఉంది. మన దేశం గొప్పది, మన ధర్మం గొప్పది, మన వేదాలు, సనాతన గ్రంథాలు చాలా గొప్పవి. మరి మనం ఇంతగా గౌరవించే వేదాలలోని ఈ సాక్ష్యం మాత్రం మనకు ఎందుకు అక్కరలేనిదైపోయింది? ఇలాంటి వైఖరి ఆ పరమాత్ముని ఎదుట యథార్థత అనిపించుకుంటుందా? ఆలోచించండి. ఈ ఆదిసంభూతుడు సృష్టికి పూర్వమే యజ్ఞం కావడం ఏమిటి అని ఈ గ్రంథ పాఠకులు ఆశ్చర్యపోవచ్చు. అది వేదమే వివరిస్తున్నది. తొలత జన్మించిన వాడు యజ్ఞ పశు రూపమున మానస యజ్ఞమున అర్పించబడినాడు అని, అతడు యజ్ఞమైనవాడు అని అథర్వవేదం కూడా సెలవిస్తున్నది. గమనించాలి, ఈ విషయాలు మనుషుల ఊహను బట్టి చెప్పబడినవి కాదు సుమా. వేదములు బ్రహ్మముఖోదిష్టములు, ఇవి సృష్టికర్త నోట్లో నుండి వెలువడిన వాక్కులు. తొలత పుట్టినవాడు యజ్ఞమైనాడు. వేదాలు ఈ అగ్నిదేవుని గురించి మరో ఆశ్చర్యకరమైన విషయాన్ని మనకు చెబుతున్నాయి. ఈ అగ్నిదేవునికి ఉన్నాయి రెండు పుట్టుకలు అంటూ ఇందులో చెప్పడం జరుగుతూ ఉంది. ఉపనయనం అంటే ఇక్కడ ఒక చిన్న ఆర్టికల్ రాశారు. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన బాలురకు యుక్త వయసు వచ్చినప్పుడు ఉపనయన సంస్కారం జరుగుతుంది. దాన్నే వడుగు అని కూడా అంటారు. ఉపనయన సంస్కారం జరిగిన తర్వాతే బ్రాహ్మడు అర్చనాచారాదులు నిర్వహించడానికి అర్హుడవుతాడు. నయనం అంటే కన్ను, ఉపనయనం అంటే ఉపగ్రహం లాంటిది. ఉపనయనం అంటే ముఖం మీద ఉన్న రెండు కన్నులు కాక అదనంగా మరో కన్ను తెరవబడటం అన్నమాట. ఉపనయనం జరగాలి అందరికీ. తలలోని మూడవ కన్ను జ్ఞాననేత్రం తెరవబడాలి. అప్పుడే వేదం అర్థమవుతుంది. ప్రతి మనిషి బ్రాహ్మణుడు అవుతాడు అంటూ ఇక్కడ చెప్పాడు. తర్వాత 11వ చాప్టర్లోకి వెళ్ళి ఈయనకు రెండు పుట్టుకలు ఉన్నాయంట. ఇక్కడ రెండు పుట్టుకలు అంటూ మరి దీని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మనం దీని గురించి మరి మరొక వీడియోలో చూద్దాం. ఈ యొక్క హైందవ క్రైస్తవం అనే గ్రంథం తెలుగులో అయినా ఇందులో అయినా కావాలనుకునే వారు అమెజాన్లో మీరు ఈ యొక్క గ్రంథం సిద్ధంగా ఉంది, మీరు కొనుక్కొని చదవచ్చు వెంటనే. రంజితోఫిర్ బుక్స్ అని సెర్చ్ చేసినా అమెజాన్లో, లేదా హైందవ క్రైస్తవం బుక్ అని చెప్పి మీరు సెర్చ్ చేసినా మీకు దొరుకుతుంది. మీరు వెంటనే కొనుక్కొని చదవచ్చు. ఇవి మీకు ఆశీర్వాదకరంగా తెలియని కొన్ని కొత్త సంగతులు మీకు తెలియజేయబడిన మరి అతృప్తి మీకు కలిగినట్లయితే, ఆ విధమైన ఆశీర్వాదం మీకు కలిగినట్లయితే
వెంటనే మీకు తెలిసిన వారందరికీ కూడా ఈ యొక్క వీడియోస్ని షేర్ చేయండి, ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అనేక విషయాలను మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్.